jataya purusha sagendraya adoshe vendraya ratete adi. Om Namo Venkatesaya. Sitamanam Bhoji Karikramaniki Swagatam. పుట్టినరోజు పెళ్లిరోజు షష్టిపూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే ఆ శ్రీనివాసుని మంగళాశీసులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. వేంకటాచలాధీశం సిహాధ్యాసిత వక్షసం సితచేతన మందారం అహం భజే మా పాప లోక్షితకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ శ్రావణి నాన్న శేషుబాబు అనకాపల్లి నుంచి వ్రాస్తున్నారు. మా బాబు లోహన్స్ యాదవ్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు యక్షిత మహేష్ తిరుపతి నుంచి కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా బాబు హార్దిక్ రాజుకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ సుష్మా నాన్న రామకృష్ణరాజు నానమ్మ లలిత కర్ణాటక నుంచి కోరుతున్నారు. మా బాబు లిహాన్షకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ ధనలక్ష్మి నాన్న మాధవ అక్కయ్య మోక్షిత హైదరాబాదు నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా బాబు లేఖన్ గౌడకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ మంజుష్ సౌందర్య బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా బాబు దేవాన్షికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మ రూప నాన్న కిషోర్ మచిలీపట్నం నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా లోకేష్ కార్తీక్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ సునీత నాన్న మునివేలు రెడ్డి కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా మనవడు అర్ధకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మమ్మ తాతయ్య అత్తయ్య మావయ్య కుటుంబ సభ్యులు హైదరాబాదు నుంచి వ్రాస్తున్నారు. మా పాప భవ్యశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ చాముండేశ్వరి నాన్న రాంప్రసాద్ అమ్మమ్మ తాతయ్య అనకాపల్లి నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా చిన్నారి బాబు ధన్వీత్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ నాన్న అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు అక్కయ్య కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అంజనాద్రి వాసుని ఆశీస్సులను అందిస్తున్నా. ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం మర్మాణి తే మర్మభిశ్చాదయామి సోమస్త్వా రాజామృతేనాభివస్తాం ఉరోర్వరీయో వరిమస్తే అస్తు జయంతం త్వామనుమదంతు దేవాః యత్ర బాణా సంపతంతి కుమారా విశిఖా ఇవ ఇంద్రో నస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్ఛతు. మా బాబు శ్రీ కార్తీక్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మ అనూష నాన్న ఆదిత్య వ్రాస్తున్నారు. మా పాప భువనకృతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ నాన్న తాతయ్య కుటుంబ సభ్యులు వరంగల్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా భువికకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ నారాయణ స్వామి ఉమాదేవి నరేంద్ర కుమార్ కోరుతున్నారు. మా భువనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ పిన్ని వాణిశ్రీ బాబాయ్ శివరామకృష్ణ హనుమకొండ నుంచి వ్రాస్తున్నారు. మా మనవరాలు శరణ్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ
నానమ్మ రేవతి తాతయ్య చంద్రశేఖర్ రెడ్డి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలని మా పాప ఆర్జరాధేకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ స్వాతి రమేష్ వేములవాడ నుంచి కోరుతున్నారు. మా చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ కుటుంబ సభ్యులు బళ్ళారి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా కోశల్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ నాన్న గణేష్, అమ్మ సింధు, సోదరి వర్ణిక వ్రాస్తున్నారు. మా పాప అవనికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు హరిణి, సుధాకర్, అక్కయ్య, ఆద్య హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా పాప వర్షునికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ చిత్తూరు నుండి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శేషాద్రి నేలోని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిన్నారులందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత దీర్ఘమైనటువంటి ఆయుర్భాగ్యం కలగాలి అని ఆకాంక్షిస్తూ ఓం అగ్నేయశస్విన యశసేమర్పయేంద్రావతీమపజితేమిహావః అయం మూర్ధా పరమేష్ఠే సువర్చా సమానానాముత్తమ శ్లోకో అస్తు. మా పాప నిహారికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మ, నాన్న, తమ్ముడు దైవిక్ వర్ధన్ వ్రాస్తున్నారు. మా నక్షత్రరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయగలరు అంటూ అమ్మ నిరోష, నాన్న జ్ఞానేశ్వర్ రెడ్డి, అక్కయ్య దేవి హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా అనుదీప్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ ప్రతాప్, ప్రియాంక, ఖ్యాతి వైజాగ్ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా హాసినికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. మా బాబు విష్ణు కార్తికేయకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ తల్లిదండ్రులు సరస్వతి, సుబ్బారావు ఇరగవరం నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా మనవరాలు గగనశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ తాతయ్య పద్మనాభయ్య, నానమ్మ లక్ష్మి తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా గుణదీపికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ సంధ్య, నాన్న నరేష్ వర్ణి నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా పాప దీక్షితకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ తల్లిదండ్రులు రంజిత, రాజు సికింద్రాబాద్ నుంచి కోరుతున్నారు. అమెరికాలో ఉంటున్న మా మనవరాలు ప్రవస్తికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయగలరు అంటూ తాతయ్య, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అచ్యుతుని ఆశీస్సులను అందిస్తున్నా. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. మా బాబు ఫణిరామ్ చరణ్ సత్యసాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ రోజారాణి, నాన్న శ్రీనివాసరావు వ్రాస్తున్నారు. మా పూజితారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ తులసి, నాన్న తులసీదాస్ రెడ్డి విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా చరణ్ సాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు జ్యోతి, జనార్దన్ తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా జశ్వంత్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ నానమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు అనకపల్లి నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా జశ్వంత్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ నాన్న అశోక్, అమ్మ కల్పవల్లి కావలి నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా పాప వీక్షితకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయమంటూ అమ్మ మౌనిక, నాన్న సురేష్, తమ్ముడు శ్రీమత్ నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. మా బాబు సాయి జిగ్నేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ రమ, నాన్న రమేష్ కోరుతున్నారు. మా బాబు యశ్వంత్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మ శివలీల, నాన్న హనుమంత, చెల్లాయి ప్రియ కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా పాప జయనికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ తల్లిదండ్రులు రజిత, రాజు, సోదరుడు స్వామి నిశ్చల్ కోరుతున్నారు. మా పాప మనస్వినికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ
అమ్మ ఉష నాన్న అమర్నాథ్ చెల్లాయి శాన్వి హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కోనేటి రాయని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వారిల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యా పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రవృఢభం కృణో ఓష్ణః పోషేణ మహ్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతకం శరద్భ్యాయుషే వర్చసే జీవాత్వై పుణ్యాయ ఏతే నవై దేవా జయిత్వా నిజిత్వా యం కామమ కామయం తతమాప్నువన్ యం కామం కామయతే తమేతేనాప్నోతి. మా బాబు సాయి మాధవన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మ మహాలక్ష్మి నాన్న శంకర్ చెన్నై నుంచి వ్రాస్తున్నారు. మా పాప హేమవర్షిణి చాందినికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయమంటూ అమ్మ చందు నాన్న శేఖర్ మంగళగిరి నుంచి కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లిదండ్రులు శశిలక్ష్మి శాంతి భువన్ కోరుతున్నారు. మా పాప యామినికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ కల్పన నాన్న ధనశేఖర్ తిరువళ్ళూరు నుంచి వ్రాస్తున్నారు. మా సోదరుడు రమణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ సోదరి దివ్య కవిక కోరుతున్నారు. మా హర్షునికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయగలరు అంటూ అమ్మ మణి నాన్న శ్రీనివాసరావు సోదరి విజయలక్ష్మి కాకినాడ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా హిమజకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మ శ్రీదేవి నాన్న సుబ్రహ్మణ్యం చెల్లాయి పూజిత తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా కుమారుడు కిరణ్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ అమ్మ ఝాన్సీ అమ్మమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు విశాఖపట్నం నుంచి వ్రాస్తున్నారు. మా కుమారుడు వెంకట కార్తీక్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు నాగమణి శ్రీనివాసరావు సోదరి విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. మా మేనల్లుడు బాల ఆదిత్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అత్తయ్య దుర్గా భవాని మామయ్య జగదీష్ కుమార్ విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మర్మాణి తే మర్మభిశ్చాదయామి సోమస్త్వా రాజామృతేనాభివస్తాం ఉరోర్వరీయో వరిమస్తే అస్తు జయంతం త్వామనుమదంతు దేవాః యత్ర బాణాః సంపతంతి కుమారా విశిఖా ఇవ ఇంద్రో నస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్ఛతు. మామనివరాలు మహాలక్ష్మికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ తాతయ్య రామచంద్రప్ప బామ్మ పద్మ కోరుతున్నారు. మా సోదరి లహరికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయమంటూ సోదరి రమ్య నాన్న శంకర్ అమ్మ వనిత వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా సాయి దుష్యంత్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ తల్లిదండ్రులు లక్ష్మీ వెంకటరావు అక్కయ్య ధరణి విజయనగరం నుంచి కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా అమ్మాయి వీరమణికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ నాన్న అక్క బావ కడియం నుంచి వ్రాస్తున్నారు. మా కుమారుడు సాయి చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ తల్లిదండ్రులు జయంతి సుబ్బారావు వ్రాస్తున్నారు. నా శ్రీమతి సంఘవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ భర్త శివ వేణుగోపాల్ కడప నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా అమ్మాయి ప్రేమలతకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ అమ్మ కళావతి నాన్న రామస్వామి సోదరి సారిక లావణ్య కోరుతున్నారు. మా జశ్వంత్ సత్య శ్రీనివాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ హైదరాబాద్ నుండి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వ్రాస్తున్నారు. నా శ్రీమతి సంధ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయగలరు అంటూ భర్త సురేష్ బాబు అమ్మ తాయారు కుమార్తెలు అమృత దీప్తి లక్షిత వ్రాస్తున్నారు.
మా శ్రీనివాస్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు రాజాం నుంచి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందిస్తున్నా. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ, ఓం రుద్ధ్యాస్మహవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. ఈ ఫోటోలోని నా శ్రీమతి సునీతకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త మునివేలు రెడ్డి, కుమార్తె, కుమారుడు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా కుమారుడు శ్రీకాంత్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు అనుసూర్య, వెంకట నర్సయ్య కోరుతున్నారు. మా అబ్బాయి శ్రీనివాసరావుకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయమంటూ అమ్మ వరలక్ష్మి, నాన్న రామినాయుడు, భార్య తేజోవతి శ్రీకాకుళం నుంచి వ్రాస్తున్నారు. మా స్నేహితురాలు దీపికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ స్నేహితురాలు నీలిమ హైదరాబాదు నుంచి వ్రాస్తున్నారు. మా రాజేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ హేమంత్, రాజేష్ చెన్నై నుంచి వ్రాస్తున్నారు. నా శ్రీమతి పద్మజకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ భర్త మధు, కుమారుడు తీర్థ, కుమార్తె వేద వ్రాస్తున్నారు. మా మహేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. మా అమ్మ లక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయగలరు అంటూ కుమారుడు ధనుష్ కుమార్, కుమార్తె హర్షిత, భర్త హేమాద్రి వ్రాస్తున్నారు. మా శ్రీవారి కృష్ణమూర్తికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ భార్య కిరణ్ కుమారి, కుమార్తెలు శృతి, దివ్య హైదరాబాదు నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా నాన్న సూర్య చంద్రశేఖర్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కుమారులు నీరజ్, మహేశ్వర్ హైదరాబాదు నుంచి వ్రాస్తున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య నిర్మలుని దివ్యాశీస్సులను అందిస్తున్నా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వారిల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యా పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రవృఢభం కృణో ఓష్ణః పోషేణ మహ్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతకం శరద్భ్యాయుషే వర్చసే జీవాత్వై పుణ్యాయ ఏతేన వై దేవా జయిత్వాని జిత్వా యం కామమ కామయం తతమాప్నువన్ యం కామం కామయతే తమేతేనాప్నోతి. మా శ్రీవారు శ్రీరాములకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య కృష్ణవేణి, కుమారుడు హరికృష్ణ నంజాల నుంచి వ్రాస్తున్నారు. మా నాన్న సోమయాజులకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ కుమార్తె, భార్య, కుటుంబ సభ్యులు విశాఖపట్నం నుంచి వ్రాస్తున్నారు. మా శ్రీవారు బలరామయ్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ భార్య సుజాత, మనమరాలు శ్రేణిక వ్రాస్తున్నారు. మా శ్రీవారు నరసింహ శాస్త్రికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య లక్ష్మి, కుమార్తె శైలజ తూర్పుగోదావరి నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా బాలుస్వామికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ బెంగళూరు నుండి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా తాతయ్య వెంకటరావుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ మనమరాలు ధృతిశ్రీ, మనవుడు రియాన్ష్ విజయనగరం నుంచి కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా చెల్లాయి లక్ష్మి కామాక్షికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అన్నయ్య అప్పలరాజు, వదిన పద్మావతి విజయనగరం నుంచి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందిస్తున్నా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వారిల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం
अस्याः पृथिव्याध्यक्षम् इममिन्द्रवृढभं कृणो ओष्णः पोषेण मह्यम् दीर्घायुत्वाय शतशारदाय शतकं शरद्भ्यायुषे वर्चसे जीवात्वयि पुण्याय एतेन वै देवा जयित्वा निजित्वा यं कामम कामयन् ततमाप्नुवन् यं कामं कामयते तमेतेनाप्नोति. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైట్ కు 15 రోజుల ముందు మాత్రమే పంపవలెను. మీరు పంపించదలిచిన ఫోటోను కేవలం ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా మాత్రమే అప్లోడ్ చేయగలరు. మా వెబ్సైట్ అడ్రస్ www.svbcttd.com. ఉత్తరములు స్వీకరించబడవు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో కూడా వీక్షించగలరు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు now.